కర్నూలు జిల్లా కౌతాలం మండలం చూడి గ్రామంలో జగనన్న సురక్షా క్యాంపు సమావేశం మండల కేంద్రమైన చూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజున జగనన్న సురక్షా సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లక్ష్మీ ఆధ్వర్యంలో వైసీపీ యువనాయకుడు ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీపీ అమరేష్ మండలం కోఆప్షన్ సభ్యులు మాబూ సాహెబ్ వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి చౌదరి బసవరాజ్ ఎంపీడీఓ సుబ్బరాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ విఆర్ఓ నాగేంద్రప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 11 ప్రభుత్వ సేవలకు ప్రజల నుంచి 400 టోకెన్లు నమోదు చేసుకుని వాటిని సర్వీస్ రిక్వెస్ట్ గా కన్వర్ట్ చేసి కస్టమర్లకు చేశారు. వాటిని సర్వీస్ రిక్వెస్ట్ గా కన్వర్ట్ గా కస్టమర్లు చేశారు. కార్యక్రమం అనంతరం 400 మంది లబ్ధిదారులకు ఆదాయం మరియు కుల ధృవీకరణ పత్రాలను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందించారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అర్జీలు సమర్పించుకున్నారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసినటువంటి వేదికగా ఉన్నటువంటి మన ఎంపీపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అదేపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల మరి శ్రీ ప్రదీప్ రెడ్డి గారిని వచ్చిన మన ఈరోజు ఇన్కమ్ ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం ఏం చదువుతున్నారు?